పథకాలపై టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శలు చేశారు. గోరంత సాయం చేసి కొండంత ప్రచారం పొందుతున్నారని ఆరోపించారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మే నెలలోనే వీధి వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇచ్చే పథకాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఆ పథకానికి జగనన్న తోడు పేరు పెట్టుకుని కొత్తగా ప్రారంభిస్తున్నట్లు ఆర్భాటం చేసుకుంటున్నారని ఆరోపించారు. చేసేది గోరంత, ప్రచారం మాత్రం కొండంత. ఇది బాగా నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ నేర్చుకున్న విద్యని పదే పదే ప్రదర్శిస్తూ ఉంటారు రాష్ట్ర ప్రజల ముందు. ఇవాళ ఆ కోవలోకే జగనన్న తోడు అని మళ్ళీ ఫుల్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఈ ప్రచార ఆర్భాటం కోసం వృధా చేసినటువంటి పరిస్థితి. జగనన్న తోడు దాదాపు 10 లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు 1,000 కోట్లు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి నేడే శ్రీకారం చుట్టనున్న జగనన్న ప్రభుత్వం, పక్కింట్లో పుట్టినటువంటి బిడ్డకి మనం నామకరణం చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు అలా ఉంది. కేంద్ర ప్రభుత్వం మే నెలలోనే శ్రీకారం చుట్టింది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా ప్రధానమంత్రి స్వనిధి, పిఎం స్వనిధి స్కీమ్ అనేది ఒకటి అనౌన్స్ చేశారు. పిఎం స్వనిధి, ఇది దానికి సంబంధించినటువంటి బ్రోచర్. ఏంటి ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్ అంటే, 10,000 రూపాయల వరకు ఎవరైతే చిరు వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళకి రుణాలు ఇచ్చేటటువంటి స్కీము ఈ ప్రధానమంత్రి స్వనిధి స్కీమ్. ₹10,000 loan టు బి ప్రొవైడెడ్ టు స్ట్రీట్ వెండర్స్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అని నిర్మలా సీతారామన్ గారు మే 14వ తేదీ 2020న వారిచ్చినటువంటి స్టేట్మెంట్. స్ట్రీట్ వెండర్స్కి ఈ 10,000 రూపాయల చొప్పున రుణాలు ఇవ్వటం కోసం అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు మే 14వ తేదీన 2020 ఆత్మనిర్భర్ ప్యాకేజ్, భారత్ ప్యాకేజ్ ప్రకటించినటువంటి సందర్భంలో పిఎం స్వనిధి స్కీమ్ని అనౌన్స్ చేస్తూ ఆవిడిచ్చినటువంటి స్టేట్మెంట్. మరి ఇవాళ మన జగనన్న గారేమో ఈయన గారు ఏదో దీన్ని సృష్టించినట్టు, ఈ స్కీమ్ని ఏదో ఈ జగనన్న గారు కనిపెట్టినట్టు, దానికి ఒక పేరు మళ్ళీ జగనన్న తోడు అని చెప్పి ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్. ప్రకాశం జిల్లా చీరాల ఓడరేవు సముద్ర తీర ప్రాంతంలో ఉన్న తుఫాను షెల్టర్ భవనాన్ని, అందులో ఉన్న సౌకర్యాలను డిఎస్పీ శ్రీకాంత్ పరిశీలించారు. భవనంను శుభ్రం చేయించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని రెవెన్యూ సిబ్బందికి సూచించారు. చిన్న గంజం